హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వైజ్ అగ్రమాలతక్క అండ్ ఈరోజు వచ్చేసరికి భారతి వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ అనమాట. సో మీకు మ్యాక్సిమం అయినంత వరకు క్లిప్స్ అయితే తీసి చూపిస్తాను అలా అలా మ్యారేజ్ ఎలా ఎంజాయ్ చేస్తాం ఏంటని. సో మ్యారేజ్కి ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు మా గ్యాంగ్లో ఎవరెవరు ఉన్నారు ఏంటనేసి. సో ఎక్కువ మంది అయితే రాలేకపోయారు బికాజ్ వైజాగ్ నుంచి రావాలని అంటే కష్టం కాబట్టి. భారతి మ్యారేజ్కి అయితే ఖచ్చితంగా అందరూ వస్తాం, బట్ ప్రజెంట్ అయితే అందరూ జాబ్స్లో బిజీ బిజీ ఉన్నారు, సో అందుకనే రాలేదు. ఇప్పుడు ఎవరెవరు వచ్చాం ఏంటని చెప్పేసి కూడా మీ అందరికి ఇందులో చూపిస్తాను. సో లెట్స్ ఎంజాయ్. మ్యారేజ్ అయితే ఎలా జరుగుతుంది ఏంటో చూపించండి. వస్తారు, అది మ్యారేజ్ సెట్ అన్నమాట. ఓకే, వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్. ఇప్పుడు వచ్చేసరికి భారతి వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ అని మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఆ మ్యారేజ్లో ఉన్నాం అన్నమాట. మ్యారేజ్కి మెయిన్ గెస్ట్ ఎవరుంటే ఇదెవడో తెలుసా? తెలుసు, కనుమరుగైపోయాడు కాబట్టి ఇన్ని రోజులు తప్పిపోయాడు. అక్కడ ఇన్ని రోజులు కనుమరుగైపోయాడు అనమాట, ఇప్పుడు దొరికాడు మాకు. సో చాలా క్యూరియాసిటీతో, యాంగ్జైటీతో, లేకపోతే ఎగ్జైటెడ్గా మా తమ్ముడిని పలకరించడం జరిగింది. వీడే ఉదయగాడు, ఉదయగాడు వీడెంత పాష్గా రెడీ అయినా సరే వీడు ఇలాగే ఉంటాడు నా చేతిలో. చాలా లావుకున్నారు తెలుసా, చాలా లావు అయిపోయాడు, చాలా బొగ్గలు వచ్చేసి అదన్నమాట. ఓకే, మీకు ఇప్పుడు ఒకసారి మ్యారేజ్ సెట్ అంతా చూపిస్తాను. ఓకేనా? తెలుసు కదా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళు. మెయిన్ ఇకన్నిటిని చూపించలేదు. దిస్ ఇస్ బాలా. బాలా, వాట్ ఈస్ దిస్ బాలా? బాలమ్మ, 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 అంటే ఇది నా గిఫ్ట్ అండి, కాకపోతే వీడు దీనికి ఇచ్చేస్తున్నాడు. కొడతాదట అంటే వీడు తమ్ముడు అండి, జరస్ట్ గయ్య అండి. ఏదో ఒకసారి పేసేది సిగ్గింగ్ అంటాం ఏదమ్మా, ఫేస్ కదా ఒకటే తక్కువ. కార్ కొనుక్కున్నాడంట అండి, కంగ్రాట్స్ చెప్పండి. ఒంటిలో ఏంటది కొనుక్కున్నాడు కదా, ఎన్ని కొనుక్కున్నా ఎక్కడ ఉన్నా సరే అక్కడే ఉంటాడు, ఇలాగే కొడుతున్నాడు. నేను అలా రెడీ అవుతా ఉంటాను. ఏంటి ఇంకా రాలేదా? ముందు అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ అయిపోతే మమ్మల్ని వెంటకి చూస్తారు ఇక్కడ. మరి నేను ఇలా ఉంటాయి కదా, నేను ఇలా ఉంటాయి కదా, వెళ్ళొచ్చావా అర్ధరాత్రి? ఏమన్నారు?
ఇక్కడైతే బాగా వస్తుంది ఇంకా పవిత్రాయ బంగారం పై నుంచి అమ్మాయి శిరస్సు మధ్యలో గిరిజన పెట్టిన చోట ఒక చుక్క నీళ్ళ పడాలి. అమ్మా మీరు వచ్చేస్తారా? ఏమి జరిగింది ఇక్కడ? పాట ఇట్లా పెట్టి పట్టను కొట్టారు. అయ్యో అయ్యో అయ్యో, పదను పదను తిందాం ఆకలి. నాన్స్ ఉన్నాయి, అసలే నాన్స్ కాదు, అది నాన్ అన్నది. అసలు బాలా ఉందని మీదకి ఎక్కాను నేను. హైలైట్ అయింది, బాగుంది. ఏమే తినేసావా? ఏంటి కాదు, తినేసావా? తినేసావా? నీ గురించి మేము వెయిట్ చేసి నీ గురించి మీదకి ఎక్కితే నువ్వు దిగిపోయావు టంగమని. మీరెక్కారని మేము వచ్చాం. ఇగో బాలా, బాలా వాళ్ళ హస్బెండ్ అనమాట. యూట్యూబ్ అండి, తీయండి కొంచెం. అంటే టిక్టాక్లో బాగా ఫేమస్, మహేష్ బాబులో స్టెప్పులు బాగా వేస్తారు. బుడ్డాడు. ఓకే, దా తినేద్దాం. దారా, నిన్న అంతకంత వేస్తాను రా. ఈ వ్లాగ్ అంతా నువ్వే ఉంటావేమో. నీకు అందరూ బాగుంటారు. సిగ్గు సిగ్గు సిగ్గు, శరం ఏమీ లేదు. అమ్మాయిని చూపిస్తున్నాడు యాక్చువల్గా. వీడికి సిగ్గు శరం ఏమీ లేదు. అంటే కుక్కను తీసుకెళ్ళాట సింహాసనం మీద కూర్చోబెట్టిన, అక్కడి నుంచి ఇక్కడికే వస్తుందట క్యాండిడేట్. అదే ఇప్పుడు వీడి క్యారెక్టర్ గురించి చెప్పవా కొంచెం. అబద్ధాలు అలా ఆడకూడదు, ఎంత కెమెరా ఉన్నా సరే. కెమెరా ముందే చెప్పు అంటే చూసారా ఇక్కడ మంచిగా కదా. చెప్పు
కొంచెం వీడే ఉదయ్ గారు నిజంగా వర్షి అమ్మ వెనక్కి వెళ్ళిపో నువ్వు అమ్మ నాకు అన్ని వేయించుకమ్మా రెండు ప్లేట్లు పట్టుకున్నాను నాకు కాదు మా పాదాలు అమ్మా అంకుల్ ఫోన్ మమ్మీ అలా పట్టుకోలేవు మమ్మీ ఒకసారి ఐటమ్స్కి తీసుకొని వచ్చి కామన్ ఇవి ఐటమ్స్ ఏంటంటే తెలియదు తిన్నాక కానీ టేస్ట్ తెలియదు ఆల్ ఓవర్ ఈటింగ్ గో ఈ వీడియో ఒక బోల్డ్ వ్యూస్ మీ ఊరి నుండి కూడా చూపించి తెప్పించాను దీని నుండి ఈ అదవే ఉన్నాడు మీకు ఎంత మంచి బిరుదు అలాంటి బిరుదులు మాకే రాలేదు స్లో మోషన్ సరే మా ఇంటి పక్కన చూసారు కదా బాగా ఎంజాయ్ చేస్తాం నిజంగా చాలా చాలా బాగుంది మ్యారేజ్లో ఉదయ్ వీళ్ళందరూ చేసిన అల్లరి కూడా బాగుంది అండ్ భోజనాలు మస్తున్నాయి అండ్ భరత్ అండ్ గౌతమి రెండు నూరేళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను మంచిగా వచ్చే సంవత్సరం పాటికి మంచి పిల్ల పిల్ల జల్లతో హ్యాపీగా ఉండాలి సో మ్యారేజ్ని అయితే ఇంత మస్తు ఎంజాయ్ చేస్తామన్నమాట ఇంకా చాలా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి కీప్ కంటిన్యూ అవర్ వీడియోస్ డోంట్ మిస్ అవర్ వీడియోస్ అండ్ ఓకే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైజాగ్లో మళ్ళీ తక్కువ స్టే ట్యూన్డ్.
ఎత్తిస్తున్నా.